మరి దీని గురించి ఏమైనా పరిష్కారం ఏమైనా ఉందా అండి? బిల్లు 500 వచ్చే బిల్లు అండి, మాక్సిమం లేదా 400 వచ్చే బిల్లు అండి. ఇప్పుడు 2000 వచ్చిందండి బిల్లు, పాత బిల్లు కూడా కట్టేసామండి. కట్టినా కూడా మళ్ళీ కూడా ఈ బిల్లు కూడా అందులో కూడా కొంచెం యూనిట్లు ఉండిపోయి అవి కలిపి కట్టేయండి అని చెప్తే 200 యూనిట్లు ఒకటి చూపిస్తే 6 రూపాయలు చెప్తున్నా, 9 రూపాయలు ఏవో కొత్త లెక్కలు చెప్తున్నారండి. చదువులేని పరిస్థితి ఏంటండి? చదువుకున్నాడు ఏదో బోర్డు చూస్తాడు, చదువుకోలేని పరిస్థితి బిల్లు చూస్తున్నాడు, వచ్చి కట్టేస్తున్నారు. ఇంట్లో చూస్తే ఎవరు పనులు లేవండి, పనులు లేవు, ఏమీ లేవు. మోడీ గారు ఎక్కడో 1000 రూపాయలు ఇస్తే ముష్టడి చేతిలో డబ్బు లేకున్నాడు, జగన్ అవి కరెంటు బిల్లు లాగేశాడు. ప్రతి వాళ్ళకి 300 వచ్చేయండి. ఒక మనిషి పాకం ఉంది, కావాలి జగన్ రావాలి జగన్ అనుకున్నాం మనం, కాబట్టి మనం అనుభవించాలి. చాలా బాగా చేశాడండి, చాలా బాగా చేశాడు. చేతి చేయని పరిపాలన బాగా చేసుకుంటే కరెంటు బిల్లు పెంచనున్నారు కదా మరి, ఇంట్లో నుంచి బయటకు రావద్దు, మీకు అన్ని సదుపాయాలు ఇంటి దగ్గర పెడతామని చెప్పినప్పుడు మరి బిల్లులు ఎక్కడి నుంచి డబ్బులు తెమ్మంటారు? కరెంటు బిల్లు పెంచడం చెప్పారు కదండి, మా ప్రభుత్వం పెంచమన్నారు. పెంచమన్నప్పుడు మరి మాట తప్పుడు మడం తిప్పనండి, ఎందుకు పెంచారు ఇది? మాట తప్పుడు మడం తిప్పనని తిప్పి చూపిస్తున్నాడు, మడాలు ఎనకున్నా ముందుకున్నా మనం చూసుకోవట్లేదు. ఇది ఒకసారి ఆలోచించండి, జనవరి నెలలో వచ్చిన 1995 యూనిట్లని మళ్ళీ మే నెలలో అదే యూనిట్లు తీస్తాను, ఈ 4 నెలలకి దాన్ని విడదీయాలి లేదా యూనిట్లు 500 యూనిట్లకి స్లాబ్ రేట్ వేస్తారా? కరెక్ట్ అండి, ప్రభుత్వం బాగాలేదు అనుభవించాలి మీరు, తప్పదు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం నెల్లికి వెళ్ళి ఒకసారి తీసుకోండి, రీడింగ్ పెరిగింది కట్టాలి మీరు.